नमस्ते उत्तरांध्र सीनियर नेता दाड़ी वीरभद्र राव इप्पुडु जनसेन वैपु चूस्तुन्नारा वैसीपीलो अनकापल्ली टिकेट दक्कदने आलोचनतोने दाड़ी पार्टी मार्चेंदुकु सिद्धमय्यारा जगन विषयंलो दाड़ी असंतृप्तिगा उन्नारा टीडीपीलो चोरिन दाड़ीकि टिकेट वच्चे चांस लेदा पलुसार्लु पार्टीलु मार्चडमे दाड़ीकि इब्बंदिगा मारिंदा गतंलो पवन पिलिचिना वेल्लनि दाड़ीकि इप्पुडु पवन रेड कार्पेट वेस्तारा वाच दिस आर 24 स्पेशल ఏపీలో జనసేనకు కూడా ఎన్నికల వేళ డిమాండ్ వచ్చేలా కనిపిస్తుంది అటు టీడీపీలోకి వెళ్ళలేని వారు రెండవ ఆప్షన్ గా జనసేనను ఎంచుకుంటున్నారని అంటున్నారు రాజకీయాల్లో విమర్శలు సహజం ఏ పార్టీలో ఉన్నా అవతల పార్టీని ఘాటుగా విమర్శించాలి అయితే కొంతమంది ఇంకా హార్ష్ గా కామెంట్స్ చేస్తారు మరికొందరు ఏకంగా అధినాయకత్వం పోకడల మీదనే మండిపోతుంటారు తర్వాత తప్పులు దిద్దుకోవాలని చూసినా పరిస్థితులు మాత్రం ఎదురుతంటాయి ఇలాంటి వాళ్ళకు పర్ఫెక్ట్ ఉదాహరణ ఉత్తరాంధ్ర సీనియర్ నేత దాడి వీరభద్రరావు దాడి వీరభద్రరావు హిందీ అధ్యాపకుడిగా పనిచేస్తున్న సమయంలో ఎన్టీఆర్ ఆయన్ని ఆహ్వానించి మరీ టికెట్ ఇచ్చారు అలా అన్నగారి చలవతో 5 సార్లు ఎమ్మెల్యేగా కీలకమైన మంత్రిత్వ శాఖలకు మంత్రిగా పనిచేశారు దాడి ఆయనను రాజకీయ మేధావి అంటారు స్వతహాగా అధ్యాపకుడు సాహితీకారుడు అయిన దాడి స్మూత్ గానే పొలిటిక్స్ చేస్తారని పేరు ఆయన తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ హయాంలో పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు హయాంలో ఉండేవారు ఇక చిన్నల్లుడు చంద్రబాబు వర్గంలో మొదటి నుంచి అయ్యన్న పాత్రుడు ఉండేవారు ఇద్దరు మంత్రులుగా ఉన్న సయోధ్య ఉండేది మాత్రం కాదు ఎన్టీఆర్ తర్వాత మరో మార్గం లేక చంద్రబాబు వైపు వచ్చారు అయితే మొదటి నుంచి బాబు వర్గంలో ఉన్న అయ్యన్న కారణంగా దాడికి అక్కడ అనుకున్న ప్రయారిటీ లభించలేదు మొత్తానికి ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి కాలేకపోయారు 2004 లో దాడి తొలిసారి ఓటమి చెందిన దాడికి 2007 లో చంద్రబాబు ఎమ్మెల్సీ ఇచ్చారు శాసనమండలిలో విపక్ష నేతగా నియమించారు 2013 లో తన పదవి రెన్యూవల్ కాకపోవడంతో ఆయన బాబుతో విభేదించి వైసీపీలో చేరారు 2014 లో తన కుమారుడు రత్నాకర్ కి టికెట్ ఇప్పించుకున్న తాను కూడా ఓడిపోయారు మధ్యలో తిరిగి టీడీపీకి వచ్చి మళ్ళీ తిరిగి 2019 లో వైసీపీ గూటికి వెళ్ళిన టికెట్ మాత్రం దక్కలేదు 2024 లో టికెట్ వస్తుందన్న గ్యారెంటీ కూడా లేదు అనకాపల్లిలో యువ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాగా వేశారు ఆయనకే మళ్ళీ జగన్ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది ఇక దాడికి అటు టీడీపీలో కూడా గేట్లు క్లోజ్ అయ్యాయి అందుకే జనసేనలోకి వెళ్ళడం బెస్ట్ ఆప్షన్ గా ఉందని అంటున్నారు జనసేనలోకి వెళ్లి పొత్తులో భాగంగా అనకాపల్లి సీట్ తెచ్చుకుంటే కుమారుడు దాడి రత్నాకర్ ఎమ్మెల్యే అవుతారన్నది పెద్ద ఆలోచనట గతంలో పవన్ స్వయంగా తన ఇంటికి వచ్చి ఆహ్వానించిన లైట్ తీసుకున్న దాడిని ఇప్పుడు పవన్ ఎంతవరకు స్వాగతిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు